అందరికీ నమస్కారం. ఈరోజు వారధి ప్రోగ్రాంలో భాగంగా మనం ఆడుకోబోయే ఆట, ఒక సర్కిల్లో మనము చిన్న చిన్న గడులుగా పెట్టుకుని ఆ గడుల్లో మన ఆట పేరు రాసుకుంటూ దాని చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉంటారు. పిల్లలు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే టీచర్ ఆ తిరుగుతూ ఉండగా విజిల్ వేయగా ఎవరైతే పిల్లవాడు ఆ గడికి ఎదురుగా నిలబడ్డాడో వాడు ఆట గురించి చెప్పాలి. ఆట యొక్క నియమాలు అనేవి లెవెల్ 2 విద్యార్థితో మాట్లాడించవచ్చు, రాయవచ్చు. అది ఆట యొక్క నియమాలు. ఆడుకోబోయే ఆట పేరు తిరగండి, ఆట పేరు చెప్పండి. ఈ తిరగండి ఆట పేరు చెప్పండి ద్వారా ఆడించడం ద్వారా మనం పిల్లలకి నేర్పిస్తాం. ఆ వారధి ప్రోగ్రాంలో కొద్దిగా బాగా వచ్చిన పిల్లల చేత, లెవెల్ 2 విద్యార్థుల చేత మనము ఆట యొక్క నియమాలు రాయించవచ్చు. ఆ తర్వాత ఆట యొక్క నియమాలు కూడా చెప్పించి రాయించవచ్చు. పిల్లలు ఇటు ముందుకు రండి ఒకసారి. ఈరోజు మనము ఒక మంచి తమాషా అయిన ఆట ఆడుకుందాం. మనం ఆటల గురించి చాలా రకరకాల ఆటలు ఆడుకుంటాం కదా. ఇంటి లోపల కొన్ని ఆటలు ఆడుకుంటాం, ఇంటి బయటకు ఉన్న ఆటలు ఆడుకుంటాం. ఈ ఆటల గురించి ఈరోజు తెలుసుకుందాం మనం ఆడుకోవడం ద్వారా అన్నమాట. ఈ ఆటలో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ వృత్తం చుట్టూ మళ్ళీ ఇంకొక వృత్తాన్ని అలా గీసాం కదా, ఈ మధ్యలో ఏమున్నాయి మనకి ఆటల పేర్లు ఉన్నాయి. ఈ ఆటల పేర్లు ఉన్నాయి కదా, మీరు వృత్తం చుట్టూ అలా తిరుగుతూ ఉండగా నేను విజిల్ వేస్తాను. ఏదో టైంలో ఆ విజిల్ వేసే టైంకి మీరు అక్కడ ఆగిపోవాలి. మీకు ఎదురుగా ఏదైతే ఆట వచ్చిందో ఆట పేరు, ఆట ఇంట్లో ఆడతారా బయట ఆడతారా అనేది చెప్పాలి. మరి ఆడుకుందామా? అర్థమైందా అందరికీ? స్టార్ట్ మూవ్. ఆదిలక్ష్మి, నీకు వచ్చిన ఆట పేరేంటి? వాలీబాల్. వాలీబాల్ ఎటువంటి ఆట? ఇంట్లో ఆడే ఆట, బయట ఆడే ఆట? బయట ఆడే ఆట. ఇంకా వాలీబాల్ గురించి ఇంకా ఏం తెలుసు? వెరీ గుడ్. అగైన్ కంటిన్యూ. క్రికెట్ ఎవరికి వచ్చింది? క్రికెట్ చేతులు ఎత్తండి, రైజ్ యువర్ హ్యాండ్స్. క్రికెట్ ఎవరికి వచ్చింది? క్రికెటా? క్రికెట్ ఎక్కడ ఆడతారు? ఇంటి బయట ఆడే ఆట. వెరీ గుడ్, కరెక్ట్ ఏంరా? మరి కరెక్ట్ అయితే అలా కామ్గా ఉండడం ఏంటి? మో నలుగురు వచ్చారు ఇక్కడ. ఏంటి నలుగురు వచ్చింది, మీ ఆట ఏంటి? ఖోఖో. ఇది ఎక్కడ ఆడతారు? ఇంటి బయట ఆడే ఆట. ఇది ఖోఖో ఇంటి బయటే కదా ఆడతారు. వెరీ గుడ్. దీన్ని ఇంగ్లీష్లో ఇంటి బయట ఆడే ఆటని అవుట్డోర్ గేమ్ అంటారు. మరి ఇంట్లో ఆడే ఆటని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇండోర్ గేమ్. ఓకే మూవ్. గుడ్. నీకేంటి వచ్చింది? చెస్. ఎటువంటి ఆట చెస్? ఇంట్లో ఆడే ఆట. చెస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసురా మీకు? చెస్ ఆడితే, చెస్ అమ్మాయి చూడండి కరెక్ట్గా చెప్పింది అమ్మాయి, ఆదికి అందరూ క్లాప్స్ కొట్టండి. చెస్ ఇద్దరు ఆడచ్చు. ఇప్పటి వరకు మనం ఈ గేమ్లో ఒక చుట్టూ విద్యార్థులు తిరుగుతూ ఉండగా మనము గేమ్ పేరు గురించి చెప్పమన్నాము, దాన్ని ఇంటి బయట ఆడతారా ఇంటి లోపల ఆడతారా మాత్రమే చెప్పగలిగాము. ఇప్పుడు విద్యార్థులకు ఏదైతే ఆట దగ్గర వాళ్ళు ఆగారో వాళ్ళకి స్లిప్స్ ఇచ్చి ఆట పేరు, ఆటకి ఎంతమంది అవసరమైన క్రీడాకారుల సంఖ్య ఎంతమంది రాస్తాము, ఆట యొక్క నియమాలు కూడా రాయమని మనము టాస్క్ని అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ గేమ్ని స్టార్ట్ చేస్తున్నాం. రెడీ స్టార్ట్. ఎవరైతే ఎవరెవరికి ఆయా గేమ్స్ వచ్చాయి వాళ్ళు కూర్చోండి అక్కడ. ఎవరెవరు ఏ గేమ్స్ వచ్చినాయి వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు మీకు నేను ఈ స్లిప్స్ ఇస్తున్నాను, పేపర్స్. దీనిపైన ఈ ఆట యొక్క పేరు రాయాలి, ఆటలో ఎంతమంది ఆడతారో రాయాలి, ఆటను ఆడడానికి కావాల్సిన నియమాలు రాయాలి. ఓకే స్టార్ట్ రైటింగ్. రాశారా అందరూ? ఓకే. ఇప్పుడు నాకు ఇచ్చేసిన స్లిప్స్ అన్నీ కూడా నేను కరెక్ట్ చేస్తాను. సాయి తేజ పెన్స్ పెన్స్
ఇప్పటి వరకు మనము ఈరోజు ఈ గేమ్స్ గురించి తెలుసుకున్నాము. గేమ్లో ఎవరెవరు ఆడతారు, ఇది ఇండోర్లో ఆడతారా బయట ఆడతారా అని తెలుసుకున్నాము. ఈరోజు మీరు రాసిన దాంట్లో లోకేశ్వరి చాలా బాగా రాసిందిరా, తనకిష్టమైన ఆట క్రికెట్, ఇది ఇంటి బయట ఆడతారు, ఇంగ్లీష్లో అవుట్డోర్ అని కూడా అంటారు, ఇది 11 మంది ఆడే ఆట. లోకేశ్వరి క్లాప్స్ కొట్టండి అందరూ. ఓకే, నుంచోమ్మా లోకేశ్వరి, వెరీ గుడ్. ఈరోజు ఆడే ఆట ద్వారా మనం చూసినట్లయితే ఆటల గురించి నేర్పించాం. ఇవే కాదు ఆటలు, మీరు ఇంకా ఏవైతే మిస్ అయ్యే ఆ ఆటలు కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ప్రతిరోజు కొత్తగా వినూత్నంగా ఆడించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.